ఎన్ని ఏళ్లు గడుస్తున్నా విశాఖ మన్యంలో మాత్రం ఆదివాసీ గిరిజనుల నీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. అనేక ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు శ్రమించిన విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో గల పెనకోట చిడిమెట్ట గ్రామంలో త్రాగడానికి నీళ్లు దొరక్క ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పినకోట పంచాయతీ అనంతగిరి మండలం విశాఖ జిల్లా మా చీడిమెట్టి గ్రామంలో కొళాయిలు చేస్తారని కోరుతున్నాను. గడ్డ నీళ్ళు తాగుతుంటే, మురికి నీళ్ళు తాగుతుంటే ఆరోగ్యం పాడవుతుంది. మాకు వెంటనే అధికారులు కొళాయిలు ఇప్పిస్తారని మా హృదయ కోరుతున్నాం. చీడిమెట్టి గ్రామం అనంతగిరి మండలం, మాకు మంచినీళ్ళు సరఫరా లేకుండా మూట నీళ్ళు తాగుతుంటే మలేరియా కానీ డెంగ్యూ జ్వరం కానీ వస్తున్నాయి. మాకు మూట నీళ్ళు తాగితే మాకు ఏదైనా జ్వరాలు కానీ రోగాలు కానీ వస్తున్నాయి. మాకు పైపు రిపేర్ ఖచ్చితంగా జాగ్రత్త మాకు రిపేర్ చేయించాలని మేము కోరుకుంటున్నాం. మాకు వాటర్ లేక మురికి నీళ్ళు తాగుతున్నాము. మాకు కొళాయిలు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము. అనంతగిరి మండలం చీడిమెట్టు గ్రామం పినకొట పంచాయతీ. చీడిమెట్టు గ్రామము పినకొట పంచాయతీ అనంతగిరి మండలము. నా పేరు పాండవల బుచ్చన. ఇదిగో ఇప్పుడు ఎండాకాలం వచ్చేసి గడ్డ నీరు తాగుతున్నారు కక. మాకు చాలా ఆండవాళ్ళకి ఇబ్బందికి వస్తుంది. అదిగో ఇంతకు ముందు కట్టిన వాటర్ ట్యాంక్ రిపేర్ అయిపోయింది. ప్రభుత్వం వాళ్ళు మాకు తొందరగా రిపేర్లు చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం కాక. తొందరగా మాకు వాటర్ రిపేర్లు చేసి మాకు వాటర్ తొందరగా ఇప్పిస్తారని ప్రభుత్వం వాళ్ళు కోరుకుంటున్నాము. చాలా ఇబ్బందిగా మాకు గడ్డ నీళ్ళు తాగుతుంది, చాలా ఇబ్బందిగా వస్తుంది. లేనిపోని రోగాలు కూడా వస్తున్నాయి, లేనిపోని జబ్బులు వస్తున్నాయి. గడ్డ నీళ్ళు తాగుతుంది, ఇది కూడా మళ్ళీ 3 రోజులు పోతే ఈ గడ్డ నీరు కూడా లీగిపోతుంది. ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మా చిడిమెట్టు గ్రామంలో. అంటే తొందరగా ప్రభుత్వం వాళ్ళు మాకు కొలైలో రిపేర్ వరకు తొందరగా చేసి మాకు వాటర్ ట్యాంక్ కట్టిస్తారని ప్రభుత్వం వాళ్ళకి కోరుకుంటున్నాము. మాకు తొందరగా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం. తొందరగా మాకు వాటర్ ట్యాంకు కట్టించి ఇవ్వాలనేసి కోరుకుంటాం. చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు వాటర్ కంత. ఎండాకాలంలో అంటే చాలా ఇబ్బందిగా పడి ఆ 3 కిలోమీటర్ గడ్డకు వెళ్ళి నడిచెళ్ళడం అంతే. ఆ ఆండపిల్లలు చాలా బాధపడుతున్నారు. అందులో కూడా గడ్డ వాటర్ చాలా పోయి ఒకరికొకరు అక్కడ గుద్దులు అడుకున్నాయి. వాటర్ లేకుండా ఇబ్బంది అయిపోయి మధ్యలో ఇబ్బందిగా వస్తున్నారు కొందరు. వాటర్ ఒక్కొక్క రోజు నా నీళ్ళు లేకుండాలాగా అల్లగ పడుకొని ఉంటూ ఉండిపోతున్నారు కాక. ప్రభుత్వం వాళ్ళు మరి రిపేర్ వరకులాగా నన్ను తొందరగా వాటర్ ట్యాంక్ ప్రభుత్వం కట్టించింది కానీ అది పోయింది. అది రిపేర్ వరకులైనా మాకు తొందరగా చేసి ఇస్తారని ప్రభుత్వం వాళ్ళకి కోరుకుంటున్నాం. మా డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాం. ఇది నా పేరు పాండవల బుచ్చన కాక. మీరు తొందరగా మాకు వాటర్ ట్యాంక్ కట్టించాలనేది ప్రభుత్వం వాళ్ళకి కోరుకుంటున్నాం.